Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలా రాజకీయం చేయడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమేమో? నిజంగా ఎన్టీఆర్ చాలా దురదృష్టవంతుడని చెప్పాలి. ఎవరైతే ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవిని లాగేసుకున్నారో, ఎవరైతే నడివీధిలో అందరి ముందు చెప్పులతో కొట్టించారో, ఎవరైతే మానసిక క్షోభతో మరణించడానికి కారకుడయ్యారో ఆయనే ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. ఎన్టీఆర్ వీరుడు శూరుడంటూ పొగుడుతున్నారు. చివరి రోజుల్లో చంద్రబాబు నాయుడు కారణంగా ఎంతటి మానసిక క్షోభకు గురయ్యారో అప్పటి ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తోంది. బతుకున్నప్పుడు మానసికంగా చిత్రవధకు గురై చనిపోయిన తర్వాత చంద్రబాబే తన విగ్రహాలను ఆవిష్కరిస్తాడని బహుశా ఎన్టీఆర్ ఏమాత్రం ఊహించి ఉండరు. బుధవారం చంద్రబాబు తెలంగాణ పర్యటనలో అడుగడుగునా కనిపించిన దృశ్యాలివే. దాదాపు 8.5 తర్వాత టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. హైదరాబాద్ దాటిన దగ్గర నుంచి ఖమ్మంకు చేరుకునేంత వరకు మధ్యలో చాలా చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రతి చోట ఎన్టీఆర్ను విపరీతంగా పొగిడారు. యుగపురుషుడన్నారు, కారణజన్ముడన్నారు, సంఘ సంస్కర్త అన్నారు, చరిత్ర పురుషుడన్నారు, పేదల ఆశాజ్యోతి అన్నారు. ఎన్టీఆర్ రద్దు చేసిన పటేల్ పట్వారీ వ్యవస్థ, మండల వ్యవస్థ ఏర్పాటు అద్భుతమన్నారు. పూరిగుడిసెల్లో ఉంటున్న పేదలు బడుగులకు శాశ్వత ఇల్లు నిర్మించింది ఎన్టీఆరే అన్నారు. ఒక్క రూపాయి బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తన జీవితం మొత్తాన్ని ఎన్టీఆర్ పేదల సంక్షేమానికే అంకితం చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, బహిరంగ సభ పెట్టిందేమో చంద్రబాబు కోసం, కానీ చంద్రబాబు పొగిడిందేమో ఎన్టీఆర్ను. తన గురించి కూడా తాను విపరీతంగా పొగుడుకుంటున్న ప్రసంగాన్ని మొదలుపెట్టింది మాత్రం ఎన్టీఆర్ ప్రస్తావనతోనే. విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ ప్రస్తావన లేనిదే, ఎన్టీఆర్ను పొగడందే చంద్రబాబుకు రోజు గడవదు. ఎన్నికలు వచ్చినా జనాలను ఆకర్షించాలన్నా ఎన్టీఆర్ జపం చెయ్యాల్సిందే తప్ప చంద్రబాబుకు మరో దారి లేదు. అప్పటి తరానికి ఎన్టీఆర్కు చంద్రబాబు చేసిన ద్రోహం అంతా తెలుసు. ఇప్పటి తరంలో ఎక్కువ మందికి ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. అయినా ఎన్టీఆర్ జపం చెయ్యందే పూట గడవని స్థితిలో చంద్రబాబు ఉండటం నిజంగా ఆశ్చర్యమే.